ప్రభుత్వం కిరాణా వర్తకుల సంఘం మొండిగా వ్యవహరించి జట్ల కార్మికుల పట్ల చులకన భావంతో నూతన అగ్రిమెంట్ జాప్యం చేస్తుందని, సమ్మె ద్వారా మాత్రమే వారికి బుద్ధి చెప్పాలని, దానికి కార్మికులు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక జట్ల సంఘం కార్యాలయంలో యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ అధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మధు మాట్లాడుతూ, పాత అగ్రిమెంట్ 2020 మే నెల ముగిసిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు వర్తక సంఘాల వారు ఏదో పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారని, లేబర్ ఆఫీస్ దగ్గర కూడా జాప్యం చేస్తున్నారు, ఇక సమ్మె ద్వారా వీరికి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. జనరల్ లేబర్ యూనియన్ సమావేశం అధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షత జరుగుతుంది. దీని ముఖ్య అతిథిగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటూరు ప్రసాద్, పిఎస్ నారాయణ, మా సచ్చరణ గారు అందరూ హాజరయ్యారు. ఈరోజు ముఖ్యమంత్రి తీసుకున్న తీర్మానం ఏంటంటే, రేపు కాకినాడ లేబర్ ఆఫీసుల వద్ద చర్చలు ఉన్నాయి. ఈ చర్చల్లో మేము అనుకున్న మేరకు నూతన అగ్రిమెంట్ చేయాలని కోరుతున్నాం. ఈ అగ్రిమెంట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సమ్మెకి వెళ్తాం. సమ్మెకి వెళ్ళి వర్తకులది ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం. అందుకని ఖచ్చితంగా మేము కోరేది ఏంటంటే, ఈ కరోనా కష్టం అనేది ఒక యాజమాన్యంకే కాదు, వర్తకులకే కాదు, కార్మికులు పడ్డారు. కార్మికులకు జీతాలు లేవు, పన్నులు లేవు, ఆకలితో బాధపడ్డారు. అందుకని కష్టాలు అందరికీ ఉన్నాయి. అందుకని మీరు తప్పనిసరిగా మాత్రం ఈ నూతన అగ్రిమెంట్ మా పేరు చెప్పినట్టు న్యాయమైన అగ్రిమెంట్ చేసుకోవాలని కోరుతున్నాం. లేకుంటే మాత్రం పెద్దాపం జరిగే తర్వాత ఉద్యమాలకు, వీటికి మాత్రం వర్తకులదే బాధ్యత అనేది మాత్రం మేము తెలియజేస్తాం.